హలో ఫ్రెండ్స్ నమస్తే మీరు చూస్తున్నారు ఆర్ఎన్ ఫామ్ లాగ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఏదైతే మన వ్యవసాయ పొలానికి అవసరమైన వాటర్ని మనం స్టోరేజ్ లేదా గుంతలా మనం ఎలా తయారు చేసుకోవాలో దీంతో మనకు ఎలాంటి లాభాలు ఉంటాయనే విషయాల గురించి అయితే ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ చూడండి నేను సమ్మర్లో లాస్ట్ ఇయర్ సమ్మర్లో ఈ ఒక ఇంతు ఇంకుడు గుంత అనేది తయారు చేసుకోవడం జరిగింది ఇది వచ్చేసి లోపల టెన్ ఫిట్స్ వరకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ టెన్ టెన్ ఫీట్స్ వరకు ఉండి ఇలా టెన్ బై టెన్ రూపంలో అయితే ఈ ఇంకుడు గుంత అయితే నేనైతే తయారు చేసుకోవడం జరిగింది అయితే ఫ్రెండ్స్ ఇదంతా మన వ్యవసాయ పొలం అనమాట ఈ పొలాన్ని పొలానికి ఒక చివరి మూలాన అయితే నేనైతే ఇది ఇంకుడు గుంత అయితే తయారు చేయడం జరిగింది అయితే ఫ్రెండ్స్ దీనివల్ల లాభాలు ఏంటో ఇప్పుడు చూద్దాము అయితే ఫ్రెండ్స్ ఈ ఇంకుడు కొంత తయారు చేసుకోవడానికి రీజన్స్ ఏందో నేనైతే చెప్తా చూడండి అయితే ఫ్రెండ్స్ ఇంతకు ముందు నేను ఒక బోర్ అయితే వేయడం జరిగింది అన్నమాట అయితే ఈ బోర్ వేయడంతో నాకు నేను ఐదు వందల ఫీట్లు అయితే ఈ బోర్ అయితే వేయడం జరిగింది అన్నమాట అయితే ఫ్రెండ్స్ ఈ ఐదు వందల ఫీట్లు వేసినా కూడా నాకైతే వాటర్ సరిగ్గా తలగలేదన్నమాట అంటే మంచి వాటర్ ఫెసిలిటీ అయితే నాకు లేకపోవడంతో నా పొలానికి నేను బోర్ వేస్తే బోర్ కూడా నాకు పడలేదన్నమాట ఐదు వందల ఫీట్లు వేసిన తర్వాత కూడా నాకైతే బోర్ అయితే పడలేదన్నమాట అయితే నాకు తెలిసిన ఒక ఉపా ఉపాయం ఏంటంటే ఈ ఇంకుడు చేస్తే మన భూమిలో వాటర్ పెరుగుతాయనే ఒకే ఒకే ఉద్దేశంతో ఈ ఇంకుడు గుంత అయితే నేనైతే చే తయారు చేయడం జరిగింది ఈ ఇంకుడు గుంత ద్వారా ఎలా వాటర్ పెరుగుతాయంటే చూడండి మిత్రారా నేనైతే లోపల ఈ టెన్ ఫీట్స్ లోపల లోపల వరకు లోతు అయితే తీయడం జరిగింది జేసీబీతో ఈ జేసీబీతో టెన్ ఫీట్ లోతు తీసిన తర్వాత ఏదైతే వర్షపు నీరు అటునుంచి వస్తాయిగా ఇది ఒక చిన్న అడవిలా ఉంది ఇటు నుంచి వాటర్ అయితే వస్తాయన్నమాట వాటర్ వచ్చి ఇందులో స్టోరేజ్ అవుతాయి స్టోరేజ్ అయిన తర్వాత లోపల ఇనుకుతాయన్నమాట ఇనుకుతే ఏమవుతుందంటే మన యొక్క వ్యవసాయ పొలానికి అవసరమైన వాటర్ అనేటివి మన భూమిలోనే స్టోరేజ్ అవుతాయి అన్నమాట ఇలా ఇనికిపోవడం ద్వారా మన భూమిలో స్టోరేజ్ అయితే అలా స్టోరేజ్ అయిన వాటర్ని మనము ఎప్పుడైతే బోర్స్ వేస్తామో బోర్స్ వేస్తే మనకు తక్కువ ఫీట్లోనే మంచి వాటర్ వాటర్ పడుతుందనే ఉద్దేశంతో ఈ ఏదైతే ఇంకుడు గుంత ఉందయితే ఈ ఇంకుడు గుంత నేనైతే తయారు చేయడం జరిగింది ఇలా మనము అందరు రైతులు గనక మనం ఇంకుడు గుంతలు తయారు చేసుకుంటే మనము ఏదైతే గ్రౌండ్ వాటర్ ఉంటుంది ఆ గ్రౌండ్ వాటర్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ దయచేసి అందరు కూడా మీ పొలాల్లో కూడా వాటర్ ఫెసిలిటీస్ కోసం మనం ఇంకుడు గుంతలు తయారు చేసుకుంటే మన ఊరి మొత్తం కూడా సరిపోయే వాటర్ అయితే మనకైతే ఈ బోర్స్ ద్వారా మన బోర్స్కు వస్తుంది ఏంటంటే మనం బోర్ వేసుకుంటే మనకు తక్కువ ఫీట్లోనే బోర్లు అయితే పడే అవకాశం ఉంది కాబట్టి నేనైతే ఇలా చేయడం జరిగింది మీకు బోర్ ఫెసి ఫెసిలిటీస్ కానీ అంటే వాటర్ ఫెసిలిటీ లేకపోతే మీరు కూడా ఇలా ఇలా తయారు చేసుకుంటే మన యొక్క గ్రౌండ్ వాటర్ అండి పెరిగి మనకు బోర్లు పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైతే కొండ ప్రాంతంలో ఉన్నవారు ఇలా చేసుకుంటే బస్ట్ అన్నమాట అనమాట నేనైతే ఇలా చేయడం జరిగింది ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ అయితే వేసుకుంటాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ